हाय स्टूडेंट्स, हाय यू मा, नमस्कार स्टूडेंट जी, గుర్తుందమ్మా విశ్వాస్ మన వెలగ చేసుకుంటున్నాం కదా, ఓకేనా? థర్డ్ క్లాస్ ఎలా ఉన్నారు అందరూ? మాక్సిమం అందరూ వచ్చేస్తున్నారు రా స్కూల్ కి. ఇంకా ఇంకా ఎవరో నా కోసం ఇలా వీడియోస్ చూస్తున్నట్టు ఉన్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2 వీక్స్ నేను మీకు కొంచెం అవాయిడ్ అయ్యాను, క్లాసెస్ కొంచెం పెండింగ్ అయిపోయినాయి కదా, సో సారీ ఫర్ డిలే మా. అండ్ నేను కంప్లీట్ చేసేస్తాను మీకు సిలబస్. యాక్చువల్గా ఒక 2-3 వీక్స్ లో మనకి కంప్లీట్ అయిపోద్ది సిలబస్ కూడా. నెక్స్ట్ ఎగ్జామ్స్ పెడతానన్నారు సార్, ఓకేనా? సో మీరు ఒక ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్కూల్కి కూడా వస్తే ఇంకా బెటర్, ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉండకుండా ఉంటాయి, ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అండ్ థర్డ్ క్లాస్ వాళ్ళు, ఇవాళ మనం చాలా సింపుల్ టాపిక్సే ఒక 4 ఉన్నాయి, ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేసుకుందాం, ఓకేనా? ఏంటంటే పేషేవార్, పేషేవార్ అంటే ప్రొఫెషన్స్ అనమాట. అంటే డాడీ ఏం చేస్తారని అడుగుతాం కదా, డాడీ ఏం చేస్తున్నారు అంటే డాడీ టీచర్ అనో, లాయర్ అనో, డాక్టర్ అనో, ఏదో ఒక ప్రొఫెషన్ మనం చెప్తాం కదా, అదే ప్రొఫెషన్. ఇక్కడ హిందీలో పేషేవార్ అంటారు, ఓకేనా? పేషేవార్ చూడండి, ఇక్కడ పిక్చర్ లో చూడండి అమ్మా, ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు, పొలం పని చేస్తాడు. పొలంలో పనిచేసే వాళ్ళని ఏమంటారు, ఫార్మర్, రైతు అంటాము ఫార్మర్. అదే హిందీలో కిసాన్, కిసాన్ అంటే ఫార్మర్. అండ్ అలాగే ఈయన ఏం చేస్తున్నాడు, బట్టలు ఉతుకుతున్నారు. ఇదివరకు అయితే పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్న వాళ్ళకి చాకలి వాళ్ళు ఉండేవారు, వాళ్ళు బట్టలు తీసుకెళ్లి ఉతికి ఇస్త్రీ చేసి అంటే ఐరన్ చేసి తీసుకొచ్చేవారు అన్నమాట. ఇప్పుడు అలా ఎవరున్నారు, ఎవరు వాళ్ళే వాష్ మిషన్ వేసేసుకుంటున్నారు. సో ఇలాంటి వాళ్ళు తక్కువైపోయారు, బట్ ఐరన్ మాత్రం చేస్తున్నారు. చూసారు కదా, ఐరన్ మాత్రం చేసే వాళ్ళు చాలా మంది మనకున్నారు. సో ఈ బట్టలు ఉతికే వాళ్ళని వాషర్మ్యాన్ అంటారు. వాషర్మ్యాన్ హిందీలో ధోబి అంటారు. ఏమంటారు, ధోబి. ధోబి అంటే వాషర్ మ్యాన్. అండ్ ఈయన ఏం చేస్తున్నాడు, వడ్రింగ్ పని, చెక్కతో మంచాలు, ఐ మీన్ బెడ్ చైరు, ఇలాంటి బెంచెస్ ఇవన్నీ చేస్తాం కదా, అలా వుడ్తో చేసే ఐటమ్స్ చేసే అతన్ని వడ్రింగ్ అతను అంటారు. తెలుగులో వడ్రింగ్ పని అంటారు. అదే కార్పెంటర్, కార్పెంటర్ని హిందీలో బడయి అంటారు. బడయి అంటే కార్పెంటర్. అండ్ టీచర్, టీచర్ని లేడీ టీచర్ అయితే అధ్యాపిక అంటారు. ఇక్కడ సార్ అయితే అధ్యాపక అంటారు. ప్రొఫెషన్ టీచింగ్ కాబట్టి ఆ టీచర్ అనే ప్రొఫెషన్ కోసం అన్నమాట ఇది అధ్యాపక్ అన్నారు. అధ్యాపక్ అంటే టీచర్. అండ్ పాలమ్మే అతన్ని ఏమంటారు, మిల్క్ మ్యాన్. మిల్క్ మ్యాన్ ఏమంటారు, అహీర్. అహీర్ అంటే మిల్క్ మ్యాన్. అండ్ టైలర్, మిషన్ కుడతాం కదా అమ్మ, వాళ్ళు చాలా మంది మిషన్ కుట్టే వాళ్ళు ఉంటారు. ఆ టైలర్స్ని ఏమంటారు, దర్జీ. ఏమంటారు, దర్జీ అంటే టైలర్. అండ్ మొక్కలకి నీళ్ళు అన్ని వేసి వాటిని మంచిగా, చెడు మొక్కలు ఏమైనా ఉంటే తీసేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఆ మొక్కల్ని మంచిగా ఎదిగేలాగా చేస్తారు. చూసారా, వాళ్ళని గార్డెనర్ అంటారు. ఆ మొక్కలకి నీళ్ళు వేసి మంచిగా చూసేవాళ్ళు. ఆ గార్డెనర్ని హిందీలో మాలి, తెలుగులో తోటమాలి అంటాం కదా, అలాగే హిందీలో మాలి అంటాం. అండ్ ఈ బోట్ నడిపే అతను ఉంటారు కదా, బోట్ నడిపే డ్రైవర్ మనం డ్రైవర్ అనకూడదు, సెయిలర్ అనాలి. షిప్ కానీ బోట్ కానీ నడిపే వాళ్ళని సెయిలర్ అంటారు. ఆ సెయిలర్ని హిందీలో జహాజీ. ఏమంటారు, జహాజీ. అండ్ బంగారు కొట్టతను, బంగారం షాపులో వాళ్ళు ఏం చేస్తారు, చాలా ఐటమ్స్ చేస్తారు, రింగ్స్, బ్రేస్లైట్స్, ఇయర్ రింగ్స్, ముక్కు పొడక, సంథింగ్, మనకు గోల్డ్తో ఏం కావాలో అవన్నీ తయారు చేస్తారు. నెక్లెస్లు, చైన్స్, ఇలాగ వడ్డానో మనకు బాగా ఇష్టం కదా. సో ఇలాంటివన్నీ చేసే బంగారు కొట్టతను ఏమంటారు, జౌహారి. జౌహారి అంటే జ్యువెలర్. జ్యువెలర్ని జోహారి, బంగారు కొట్టతన్ని అలా అంటారు, ఓకేనా? అండ్ కసాయి, కసాయి అంటే బచ్చర్. బచ్చర్ అంటే నాన్ వెజ్, చికెన్, మటన్ టక్టక్లాడిస్తారు కదా, ఇళ్ళ కొట్టేసి అమ్ముతారు కదా. సో మనకి మీట్ కొట్టే వాళ్ళని బచ్చర్, బచ్చర్ అంటే కసాయి అని అర్థం. అండ్ కుక్, వంట చేసే అతన్ని కుక్ అంటారు. హిందీలో రసోయ్యా, రసోయ్యా అంటే కుక్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి అమ్మా, కుక్ అంటే వంట మనిషి, కుకింగ్ అంటే వంట చేయడం. మమ్మీ ఏం చేస్తారంటే మమ్మీ కుక్ అనుకోండి, మమ్మీ కుక్ అంటే మమ్మీ వంట మనిషి అని అంటున్నారు మీరు. అదే అమ్మ వంట చేస్తుందని చెప్తాక ఏమనాలి, కుకింగ్. మా మమ్మీ కుకింగ్ చేస్తుంది అని చెప్పాలి, అంటే అమ్మ వంట చేస్తుంది అని అర్థం, ఓకేనా? కుకింగ్ అంటే వంట చేయడం, కుక్ అంటే వంట. సో వంట మనిషి, రసోయ్య అంటే ఇక్కడ కుక్, వంట మనిషిని కుక్ అంటాం. అలాగే కవి, పోయట్. కవి పోయట్ అంటే ఎవరు, మనకి మంచిగా స్టోరీస్ అండ్ పోయమ్స్ ఇలాంటివన్నీ ఒక బుక్లో రాస్తారు కదా, ఆ రాయడానికి ఒక పోయట్ అంటూ ఉంటాడు.
ఒక్కొక్క పోయమ్మ ఒక్కొక్క కవి రాస్తాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ రాస్తారు. అలా రాసే వాళ్ళని పోయట్ కవి అంటారన్నమాట. ఓకేనమ్మా, అర్థమైందా? సరే చూడండి, మీకు మళ్ళీ హోంవర్క్లో పెట్టినప్పుడు పేజీ వస్తుంది కదా, ఈ ప్రొఫెషన్ మీరు చూడండి. ఓకేనా? ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేయనా. కిసాన్ ఫార్మర్, ధోబి వాషర్మ్యాన్, బడయి కార్పెంటర్, అధ్యాపక్ టీచర్, అహీర్ మిల్క్ మ్యాన్, దర్జీ టైలర్, మాలి గార్డెనర్, జహాజీ సైలర్, జౌహరి జ్యువెలర్, కసాయి బచ్చర్, రసోయ్య కుక్, కవి పోయట్. ఓకేనా? సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చి రిష్తేదార్. రిష్తేదార్ అంటే రిలేటివ్స్. మనకి ఎక్కువగా రిలేటివ్స్లో మమ్మీ డాడీ బ్రదర్ సిస్టర్ అండ్ తాతయ్య నానమ్మ అమ్మమ్మ అండ్ పిన్ని బాబాయ్, ఇలా చాలామంది రిలేటివ్స్ ఉంటారు. వాళ్ళల్లో కొంతమందిని, మీరు థర్డ్ క్లాస్ చిన్నపిల్లలు కాబట్టి ఓన్లీ కొంతమందినే మీకు హిందీలో ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఓకేనా? చూడండి ఎంతమంది ఉన్నారు. మాత, మాత అమ్మ. అమ్మని ఏమంటాము? మా అంటాము, లేకుంటే మాత అంటాము. మాత అంటే మదర్. అలాగే పిత, పిత అంటే ఫాదర్, డాడీని పిత అంటాము. అండ్ బాయి అంటే బ్రదర్, అన్న లేకుంటే తమ్ముడు. బహీన్, బహీన్ అన్న బహన్ అన్న సిస్టర్, అక్క కానీ చెల్లెని కానీ బహీన్ అంటాము. అండ్ దాదా, దాదా అంటే గ్రాండ్ ఫాదర్ తాతయ్య, దాది అంటే గ్రాండ్ మదర్ నానమ్మ, నానమ్మ తాతయ్య వాళ్ళు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్. దాదా దాది, మాత పిత, బాయి బహన్, దాదా దాది. అలాగే ఒకవేళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళు ఉన్నారనుకో, అమ్మ వాళ్ళ పేరెంట్స్ అమ్మమ్మ తాతయ్య, నానా నాని అంటారు వాళ్ళని. నానా అంటే తాతయ్య గారిని, నాని అంటే అమ్మమ్మని అలాగ పిలుస్తారన్నమాట. సో మనకు అవి ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకు జస్ట్ నానమ్మ తాతయ్య, అన్న చెల్లి, ఇలాగ మమ్మీ డాడీ, ఇంతే. ఇదే మన రిలేటివ్స్. ఈ రిలేటివ్స్ని హిందీలో రిష్తేదార్ అంటాం. ఓకేనా? రిష్తేదార్ అంటే రిలేటివ్స్. అండ్ మీకు బాగా బాగా తెలిసిన టాపిక్, సప్తాహ్ కే దిన్ అంటే డేస్ ఆఫ్ ఏ వీక్. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ వీక్? మనకి వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? దేర్ ఆర్ 7 డేస్ ఇన్ ఏ వీక్ కదా, 7 డేస్ ఉంటాయి. ఆ 7 డే వాట్ ఆర్ దే? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. వాటిని హిందీలో ఇప్పుడు ఏమంటారో చూద్దాం. ఓకేనా? చూడండి ఒకసారి. ఇతవార్, ఇతవార్ని సండే అంటారు. ఇది ఇతవార్ అనొచ్చు, రవివార్ అని కూడా అనొచ్చు. రవివార్ అన్న ఇతవార్ అన్న సండేనే. ఈ సండే ఒక్కటే మనకి హిందీలో వేరుగా అనిపిస్తుంది, మిగిలిన అన్ని మనకి తెలుగులో సోమవారం మంగళవారం ఎలా ఉంటాయి అలాగే హిందీలో వస్తాయి. చూడండి, సోమవార్ మండే, మంగళవార్ ట్యూస్డే, బుధవార్ వెన్స్డే, గురువార్ థర్స్డే, శుక్రవార్ ఫ్రైడే, శనివార్ సాటర్డే. అర్థమైందా? తెలుగులో ఏమంటామో హిందీలో కూడా అలాగే అంటున్నాము. సో ఓన్లీ సండేనే మీరు నేర్చుకోవాలి, దాన్ని ఇతవార్ అంటారు. ఇతవార్ ఆ రవివార్ అని కూడా అనొచ్చు. ఇతవార్ అంటేనే సండే. సోమవార్ మంగళవార్ బుధవార్ గురువార్ శుక్రవార్ శనివార్. ఓకేనా అమ్మా? సో మనకి సప్తాహ్ కే దిన్ అంటే డేస్ ఆఫ్ ఏ వీక్. సో మనకి 7 డేస్ కూడా హిందీలో ఏమంటామో నేర్చుకున్నాం. నెక్స్ట్ మహీనే. మహీనే అంటే మంత్స్. ఎన్ని నెలలు ఉన్నాయి మనకి? ఇయర్లీ ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్ ఉంటాయి. ఎన్ని? 12 మంత్స్. ఏంటవి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఉన్నాయి కదా. సో అవన్నీ ఉంటాయి మనకి, 12 ఉంటాయి. అవి హిందీలో ఏమంటామో ఇప్పుడు చూద్దాం. ఏమీ లేదు, మన తెలుగులో ఎలా అంటామో జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటాం కదా, సేమ్ అలాగే హిందీలో కూడా రిపీట్ అవుతాయి. జస్ట్ మనకి ఓన్లీ ఇంగ్లీష్లోనే మారుతుంది. ఇంగ్లీష్లో అయినా, తెలుగులో అయినా, హిందీలో అయినా ప్రొనౌన్సియేషన్ ఇవి ఈ మంత్స్కి ఒకేలా ఉంటుంది. ఎలా? జనవరి చూడండి, జనవరి అంటే జనవరి. ఫర్వరి, ఫిబ్రవరిని ఫర్వరి అంటున్నాం అంతే. మార్చ్, మార్చ్. అప్రైల్, ఏప్రిల్ మనం ఏమంటున్నాం ఇక్కడ, అప్రైల్. అప్రైల్ అంటే ఏప్రిల్. మయి, మయి అంటే మే. జూన్, జూన్ అంటే జూన్. జూలై, జూలై. ఆగస్ట్, ఆగస్ట్, ఆగస్ట్. ఇక్కడ అష్ట అంటున్నాం కదా, ఈ ప్రొనౌన్సియేషన్ కొంచెం మారుతుంది. ఆగస్ట్, ఆగస్ట్. సితంబర్, సెప్టెంబర్. అక్టోబర్, అక్టోబర్. నవంబర్, నవంబర్. డిసెంబర్, డిసెంబర్ని డిసెంబర్ అంటాము. ఓకేనా? అర్థమైందా? చూడండి మళ్ళీ, జనవరి, ఫర్వరి, మార్చ్, అప్రైల్, మయి, జూన్, జూలై, ఆగస్ట్, సితంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకేనా? వచ్చిందా? సో
చిన్న చిన్న టాపిక్స్ చాలా ఈజీ టాపిక్స్ కాబట్టి ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం పేషేవర్ ప్రొఫెషన్స్ రిష్తేదార్ రిలేటివ్స్ సప్తాహ కే దిన్ డేస్ ఆఫ్ ఏ వీక్ మహీనే మంత్స్ సో ఇది మన టాపిక్ మీకు పెండింగ్ ఉన్న ఈ 2 వీక్స్కి కలిపి ఈ హోంవర్క్ మీకు ఇచ్చేస్తాను ఓకేనా చేసేస్తారు కదమ్మా ఓకే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దామా ఓకే బాయ్ థ్యాంక్ యూ